5 సంవత్సరాల పదవి కాలంలో చేగుంట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరిగిందని, అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఎంపీపీ మాసుల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. నేటితో ఎంపీడీసీల పదవి కాలం ముగిసినందున నేడు చేగుంట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అధ్యక్షతన మండలంలోని ఎంపీడీసీలను ఘనంగా సన్మానించారు. గతం కంటే మనమే ఎక్కువ పనిచేసినామని నేనైతే భావిస్తూ, మరి ప్రతి ఊర్లోనూ సిసి రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, స్కూల్ బిల్డింగ్లో కానీ, ఏమైనా ఇన్కంప్లీటెడ్ ఉన్న బిల్డింగ్స్ కానీ, అలాగే విద్యార్థులకు ముందుగా ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందో నా దృష్టికి తెలిసిన వెంటనే వాళ్ళకు వాటర్ ప్రాబ్లం తీర్చడం కానీ, మరి అన్ని రంగాలలో ఈ 5 సంవత్సరాలు ముందుండి మరి ముందుకు పోయి ముందుకు నడిపించినందుకు మీరందరూ నా ఎంపీ విన్నందుకు, అలాగే ఎంపీడీసీలకు ఎంపీడీఓ గారికి ప్రత్యేకంగా సారీ మర్చిపోయిన అందుకోసమే రేణు కుమార్ సార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. నిజంగా కూడా చాలా మంచి వ్యక్తి సార్. ఏ టైంలో కానీ ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా కానీ సార్ నిజంగా ముందుండి ఆయన సేవలు అందిస్తాడు. ఆయనకి మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజే. 5 సంవత్సరాలలో ఏపీఓ మేడం గారికి కూడా, 5 సంవత్సరాల్లో మా అందరికి బాగా దగ్గర ఉన్న వ్యక్తి విజయ్ కుమార్ అందరు కూడా ఈ 5 సంవత్సరాలు నాకు తోడ్పడి మండలంలో నాకు మంచి పేరు వచ్చేలాగా మీరందరూ సహకరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా 5 సంవత్సరాలు చూస్తుండగానే పూర్తవుతున్నటువంటి మా పదవులకు వీడుకోలు సమావేశం నిర్వహిస్తున్నటువంటి మన అధ్యక్షుడు ఎంపీడీ గారికి, ఎంపీడీఓ గారికి, మిత్రులు, నా తోటి ఎంపీడీసీలకు, పంచాయతీ కార్యదర్శులకు, మరియు పత్రికా విలేకరులకు, మన మండల ఆఫీసర్లకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మేము ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎన్ని మేము ఏ పార్టీలో ఉన్నా కానీ మేము రివర్ పార్టీలో గెలిచి 9 మంది ఎంపీడీసీలను పొరుగుతీరిన, వేరే పార్టీ నుంచి ఏ పార్టీలో ఉన్నా కానీ అందరం ఎంపీడీసీలను కలుసుకొని నడుచుకొని ఇప్పటివరకు 5 సంవత్సరాలలో మా అధ్యక్షుల వారు దాదాపు నేను తెలుసుకున్న ప్రతి మండలంలో ఎన్నో గ్రూపులు ఉన్నాయి. ప్రతి మండలంలో అన్ని పార్టీలు అన్ని ఎంపీడీసీలు ఉండరు. అట్లా కాకుండా ఏ పార్టీలో ఉన్నా కానీ ఏ ఈ పార్టీ ఆ పార్టీ ఎంపీడీస్ అని కాకుండా అందరినీ కలుపు నాయకులు, అధికారులు, సిబ్బంది అందరూ కలిసికట్టుగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రభుత్వ పథకాలు ఏవైనా సరే ప్రజల్లోకి వెళ్ళాలంటే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ముందుకు వెళ్తేనే సాధ్యం. కాబట్టి అది ఈ చేగుంట మండలంలో చాలా చక్కటి వాతావరణం ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా, మండలంలో అయినా కానీ, అంటే మీరందరినీ చూస్తున్నారు. ఎందుకంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా ఒక్కటిగా ఉండి అసలు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా 5 సంవత్సరాల కాలాన్ని మీరు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మీకు ప్రత్యేకంగా నేను